హే ప్రదర్శనకు స్వాగతం. ఈరోజు తాజా అభివృద్ధిలో యునైటెడ్ స్టేట్స్లోని హవానా సిండ్రోమ్ కేసుల్లో గూఢచారుల ప్రమేయాన్ని క్రిమ్లిన్ ఖండించింది. కచేరీ హాల్పై ఘోరమైన దాడికి కొన్ని రోజుల ముందు ఉగ్రవాద ముప్పు గురించి ఇరాన్ రష్యాను హెచ్చరించిన తర్వాత ఈ తిరస్కరణ జరిగింది. ఒక పరిశోధనాత్మక నివేదిక ప్రకారం జర్మనీలో 2 సంవత్సరాల క్రితం ఇదే విధమైన దాడి జరిగి ఉండవచ్చు. యూనిట్ 29155 అని పిలువబడే గృహత్యం మరియు విధ్వంసక దళంతో సంబంధముందని ఆరోపించబడింది. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ హవానా సిండ్రోమ్ సంఘటనలు వ్యక్తిగత ఆరోగ్యం కారణంగా సంభవించవచ్చని యుఎస్ పరిశోధన నిర్ధారించింది. బాహ్య దాడుల కంటే సమస్యలు. ఇదిలా ఉంటే మరో వార్తలో